అల్లో బోండా, ఏదే ఉసారు నవ్వు? నవ్వమంటే అట్ట నవ్వకుండా దీనంగా చూస్తామేంది? వచ్చే ఎన్నికల్లో కూడా మీ బతుకు బస్టాండే అని అర్థమైందే అయిందే. సర్లే, విషయం చెప్పు. నాయకులమో మూడు తరాలకు సరిపడా సంపాదించుకుంటున్నారు. ఒరే, వైకాపా వాళ్ళు సంపాదించుకుంటున్నారని బాధపడుతున్నావో? ఎల్లకాలం మీరే అధికారం నుండి సంపాదించుకోవాలనుకుంటే ఎట్టా? ఇదేనా ఇంకేమైనా బాధలున్నాయా? లిక్కర్లో 30 రూపాయలు ఉండే క్వార్టర్ బాటిల్ని ఈరోజు 150 రూపాయలు చేశారు. మీ హయాంలో కూడా 20 రూపాయల చీప్ లిక్కర్ని 120 చేసి అమ్మారని ఉండవెళ్ళి నెత్తి నూరు బాదుకుని మరీ చెప్పాడుగా బోండా. ఇవాళ రాష్ట్రంలో అవినీతి తాండవిస్తా ఉంది. ఓహో, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని చెప్తున్నా? డీబీటీ పద్ధతి ద్వారా అవినీతి లేకుండా డబ్బులు వేస్తున్నావని వైకాపా చెప్తుంటే నువ్వేంది అవినీతి పెరిగిపోయిందని చెప్తున్నావు? భూముల్ని దోచిస్తారనేది వాస్తవం కాదా? మేము సర్వే నెంబర్లు దస్పల్లా ల్యాండ్స్ కానీ అలాగే రిషికొండ కానీ 422A భూములు కానీ అట్లాగే చర్చ్ భూములు కానీ ఎంపీల పేరు మీద కొట్టేసినాయి, ఎమ్మెల్యేల పేరు మీద కొట్టేసినాయి, మంత్రుల పేరు మీద కొట్టేసినాయి, వృద్ధాశ్రమాల ఆస్తులు కొట్టేసినాయి, అన్నీ కూడా ఇచ్చాం. వాళ్ళు విశాఖలో భూములు దోచారని చెప్తున్నావో? మీ వాళ్ళు కూడా చాలా మంది అమరావతిలో భూములు దోచారని వాళ్ళు అంటున్నారుగా బోండా. ఆయన ఏమంటాడు? నేను కాదు కొట్టేసింది, నా కూతురు పెళ్ళైపోయింది, వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు కొట్టేస్తే నాకేం సంబంధం, నేను కొట్టేసింది కొంచెమే ఉందని డైరెక్ట్గా విజయసాయిరెడ్డే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. వాళ్ళ కూతురు దోచేసిందని విజయసాయి ఎక్కడ చెప్పాడు? వాళ్ళ కూతురు కంపెనీకి ఆయనకి సంబంధం లేదని చెప్పాడు. నువ్వు ఇట్ట విపరీత అర్థాలు దీమాకే. ఈ దోపిడీ 3.5 సంవత్సరాల్లో ప్రజలు కనబడింది. పత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి, మీడియా ఘోషిస్తూ ఉంది, కానీ తాడేపల్లి మాత్రం ఎక్కడా కూడా ఉలుక్కు పలుకు లేకుండా ఉంటుంది. మీడియా చెప్తున్నా జగన్లో ఉలుకు పలుకు లేదని బాధపడుతున్నావు? ఆయన అన్నింటికీ ఉలికేవాడే పలికేవాడే అయితే అన్ని సమస్యలు ఎదుర్కొనే సీఎం ఎట్ట అవుతాడు చెప్పు. మీరు ఈ 3.5 సంవత్సరాల్లో ఏ క్యాబినెట్లో అయినా సరే ఈ క్యాబినెట్ కానీ ఈ ప్రభుత్వం కానీ అవినీతి చేయలేదు అని ఎక్కడైనా చెప్పే ధైర్యం చేశారా మీరు? వాళ్ళు అవినీతి చేయడం లేదని చెప్పడం లేదంటావు. ఏకంగా జగనే నిండు సభల్లో డీబీటీ సిస్టంతో అవినీతి లేకుండా చేశామని చెప్తున్నాడుగా. నేను జగన్మోహన్ రెడ్డి చాలా నిరాశ నిస్పృహలతో ఇంకా మనం ఎలాగో ఉండం ఇక్కడ, మనల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు, మనం దోచుకున్నది తెలిసిపోయింది అన్నట్టుగా క్యాబినెట్లో మాటలు అర్థమవుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతో బాబు మీ అచ్చం పార్టీ లేదు బొక్క లేదని పబ్లిక్గా అంటుంటే నువ్వు వాళ్ళంటావేంది? కల్తీ మద్యాన్ని దాన్ని కూడా ప్రూవ్ చేసాం. మేమే ల్యాబొరేటరీలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీస్కి ఇక్కడ ఆంధ్రాలో అమ్ముతున్నటువంటి లిక్కర్ని పంపిస్తే ఇది కంప్లీట్గా కల్తీ లిక్కర్గా ఉందని రిపోర్ట్స్ వచ్చినాయి. మీరు టెస్ట్ చేసిన ల్యాబ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటున్నావో? ఆ ల్యాబులు మీ బినామీలవని వైకాపా వాళ్ళు అంటున్నారుగా. పేదలకు ఇల్లిస్తామని సెంటు పట్టాల పేరు మీద ల్యాండ్స్ కొని 7,000 కోట్ల రూపాయలు తాడేపల్లి ఖజానాకి జమైని అంటే ఇది వాస్తవం కాదా? ఇదిగో బోండా, మీరు మంచిలో కూడా చూడతారైంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పట్టా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని అవినీతి చేశారంటవిందయ్యా. అంటే నువ్వు కట్టిన గ్రామాలు ఏంటననేది నిన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెప్పినటువంటి లెక్కలు ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కట్టిన 5 ఇళ్ళు. అంటే 5 ఇళ్ళు, 5 ఇళ్ళు ఎవరికి ఇస్తావు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. నువ్వు 4 ఏళ్లలో కట్టిన 5 ఇళ్ళు కాదా? పార్లమెంట్ సాక్షిగా చెప్పలేదా? రాష్ట్రంలో జగనన్న కాలనీలో లక్షలాది ఇళ్ళు పురుడు పోసుకుంటే నువ్వేంది 5 ఇళ్లే కట్టారని చెప్తున్నావు?
మీరు శంకుస్థాపన చేసిన ఇళ్ల స్కీములు కూడా జగన్ పూర్తి చేసే మీ పేరు పెట్టాలని చెప్తున్నావా ఏందే? ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కూడా ఇటు తడిగుడ్డతో అటు పొడిగుడ్డతో గొంతులు కోసే రకాలు. ప్రజల గొంతులు కోస్తున్నారు. రాష్ట్రం గొంతులు కోసి ఎవరు 23 సీట్లు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసులే బొండా. ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళ గొంతులు కోస్తా ఉన్నారు. ప్రశ్నించిన వాళ్లే గొంతులు వైకాపా వాళ్ళు నిజంగా కోసేవాళ్ళైతే నువ్వు పట్టాభి అయ్యన్నలు ఎట్ట ఎట్ట మాట్లాడుతున్నారో? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక రాక్షసుడు వాదాపు 15 మందిని పొట్టన పెట్టుకున్నాడంటే పేదల భూములు కొట్టేయటం కోసం వేల ఎకరాలు పర్నాడు మాచర్ల నియోజకవర్గంలో కబ్జాకి గురేని అంటే నీకు ఎంత ఇస్తున్నాడు తాడేపల్లికి అతను ఎంత వాడుకుంటున్నాడు? ఏంది బోండవ్, పిన్నెల్లి తాడేపల్లికి ఎంత పంపిస్తున్నాడని అంటున్నావు? మీరు అప్పట్లో మీ అగ్రనాయకులకు కూడా అట్టే పంపించేవాళ్ళా? వేల కోట్ల రూపాయలు కొట్టేయటం వల్ల ఇవాళ ప్రజల మీద 46,000 కోట్లు కరెంట్ ఛార్జీల రూపంలో భారాలు పడి ఎవరిది పాపం? కరెంటు పాపం ఎవరిది అని అడుగుతున్నావో? మీరు ఎగ్గొట్టిన 1,000 కోట్ల కరెంటు బకాయిలను కూడా వాళ్లే కట్టారని వైకాపా వాళ్ళు చెప్తున్నారుగా. 1,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కానీ ఇతర స్కాముల డీటెయిల్స్ ఆ ఫోన్లో ఉండబట్టి దాన్ని ఈడీ పట్టుకుంటే జాతకం మొత్తం బయటకు వస్తని తాడేపల్లిలో పోయిందంట. ఇంకెక్కడో ఎక్కడో బయటెక్కడో పోవటంగా తాడేపల్లిలో అత్యంత హై సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి తాడేపల్లిలో ఈయన ఫోన్ పోయిందంట. దానికి మళ్ళా ఏళ్ళ పోలీస్ స్టేషన్లను కంప్లైంటు. ఇబ్బందబడా, పోలీస్ స్టేషన్లలో వాళ్ళ పోలీస్ స్టేషన్లు మీ పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉంటాయే? చెప్పిన దొరుకు చాలుగానే ఇంకెళ్ళు బోండా.